Dear students, ఇది మన తెలుగు లెక్చరర్ గారు. ఈ కాకి వాళ్ళ ఆవిడ. ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్. ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు. అరే ఈ తోక ఇకపోతే దీనికి మనకి తేడా తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా, నా తెలుగు పాఠం వినేందుకు కాలేజీలోకి గాడిదలు కుక్కలు కూడా చేరినందుకు. మాస్టరు, ఏమ్మా సిల్క్ స్మితకి సిల్క్ అనే పేరు ఎలా వచ్చిందండి? క్రితం జన్మలో ఆ సాధ్య పట్టుపురుగమ్మా. నీ పేరేమిటి తల్లి? విజయశాంతి. నా పేరు డిస్కో శాంతి. నా పేరు నిశాంతి. చాలా శాంతిగా ఉంది తల్లి. నీ పేర్లేమిటి బాబు? శోభన్ బాబు, రోహన్ బాబు, గిరి బాబు, నాగూర్ బాబు, రాజు బాబు, శరత్ బాబు, ఆనంద్ బాబు, రంగబాబు. ఇడ నత్తినాగన మళ్ళా. లే, నన్ను నత్తినాగన్ అంటావులా? నెయ్యి అని చెప్పి ఆముదం అమ్ముకునే చవత. నన్ను నత్తినాగన్ అంటావులా? ఏమిటయ్యా గొడవ? అధికారి గురివాడు బయట క్యాంటీన్ లో నత్తినాగన్న అంటే పర్లేదు, క్లాస్ లో కలర్ ముందు నత్తినాగన్న అంటే అదే జిలేబీలో ఏగదంటాడా? చెంతకి రాగా చూసుకున్నా. అయినా గురువు గారు నోటికి నచ్చి కానీ ప్రేమకి నచ్చండి సార్. ఏ ప్రేమకి? వద్దు తల్లి, ప్రకృతి వికృతుల గురించి చెప్పండి. ప్రేమ ప్రకృతి, లేచిపోవడం వికృతి, చిరంజీవి ప్రకృతి, రావుగోపాలరావు వికృతి. నా పిండాకూడు ప్రకృతి, నా శ్రాద్ధం వికృతి. ఛందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా, కనీసం అదైనా వినండి. నాట్యమయూరి వైజయంతి మాల. ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు, చెబుతా వినండి. మాస్టర్, నేను లింగాల మీద రీసెర్చ్ చేశాను సార్. చెప్పు బాబు. స్ఫటికలింగం, జలలింగం, వాయులింగం గుళ్లకు సంబంధించినవి, స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం మనుషులకు సంబంధించినవి. కానీ అందరికీ సంబంధించిన ఒకే ఒకటి ఉంది, అది నేను చెప్ప. ఏమిట్రా అథవా సర్కస్ లో వస్తా తిప్పుళ్ళు, బయటికి పో. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ గారు వెళ్ళబరే చెప్పాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే. మాస్టరు, చెయ్యి ఎంత రఫ్ గా ఉందో చూసారా? రఫాడ్ ఇచ్చేస్తాను, బాక్సులు బద్దలైపోతాయి. వెళ్ళొస్తాను మాస్టర్. రే, బాబ్జీ వచ్చేలోపు వాళ్ళని బయటికి పిలిపించాలరా. ఇప్పుడు అద్భుతమైన కవిత్వం ఒకటి చెప్పబోతున్నా. కవిత్వం గట్ల మాకెందుకు సారు? మా టెన్త్ క్లాస్ లో తెలుగు పత్రు పూరో డబుల్ మీనింగ్లు మాట్లాడేటోడు. అర్జునుడు బదిన చేస్తే ద్రౌపదికి వచ్చింది. ఏంటి ఉనకం? చాలా సరదా మనిషి, ఏ పాఠం చెప్పిన డబుల్ మీనింగ్లే. నవ్వలేక చచ్చేటోళ్ళం. గట్ల మీరు కూడా ఏమైనా చెప్పరా సార్? బూతులు పాఠాలుగా చెప్పనా? మీకన్నా కిందటి సంవత్సరం విద్యార్థులే నయం. టెక్స్ట్ పుస్తకాల్లో సెక్స్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడిచేవాళ్ళు, మీరు నన్నే చెప్పమంటున్నారు. చూడండి, మీకందరికీ పాఠాలు అక్కర్లేకపోవచ్చు, మీకు డబ్బుండొచ్చు, చదువుకునే అవసరం లేకపోవచ్చు, కానీ మేము పాఠాలు విని పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళచ్చు, వినే వాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్. ఏమండి మెక్డోనల్ గారు? మెక్డోనల్ కాదయా, మ్యాథమెటిక్స్. రండి సార్, రండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్లి ఫస్ట్ స్టూడెంట్స్ ఇవ్వండి. ఇంకా నయం ఏ అమ్మాయికో లవ్ లెటర్ ఇవ్వడం లేదు. ప్రశ్నాచారి, నా పేరు భట్టాచార్య. ఇంపార్టెంట్ నోటీస్. రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ, విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే, కాన్ఫరెన్స్ హాల్కి రావలేను. వెళ్ళండి. వెరీ గుడ్. చూడండి సోదరులారా, ర్యాగింగ్ అంటే తప్పు కాదు. మీకంటే సీనియర్ స్టూడెంట్స్ అయిన మా మీద మీకు భయం పోగొట్టే ప్రయత్నమే మా ఈ ర్యాగింగ్. అందుకని ఇప్పుడు మీరంతా మీ ప్యాంట్లు షర్ట్లు విప్పేయాలి. సిగ్గుపడకండి. వద్దండి, లోపల ఆపరేషన్ డబ్బుంది. నేను రేపమంటుంటే వీడు తిరగబడుతున్నాడు బాబ్జీ. ఎలా ఉంది? మీరు మాకంటే సీనియర్స్ గనక మీ అనుభవాన్ని మాకు చెప్పి బాగా చదువుకోవడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా బట్టలు ఇప్పటివే ర్యాగింగ్ అయితే మీ చేత మేము కూడా బట్టలు ఇప్పించగలం. ముందు మీరు చెప్పండి.
బట్టలు విప్పిస్తావా? ముందు నీ బట్టలు విప్పిస్తాను రా. ఈ సంగతి తర్వాత చెప్తాను. ఏమయ్యా ఒక్కడివి? వాళ్ళతో గొడవ పడకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా. ఏ నోరు ముసుకోవే, ఈ చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. ఎవరబ్బా? బాగా పేరున్న వాడేనే, బాగా తెలిసిన వాడు కూడాని. నువ్వు ఈ కాలేజీకి కొత్త, ఈ ర్యాగింగ్ కి కొత్త, ఆ బాబ్జీ గాడో గిత్త, ఈ సీనియర్స్ చేసే పనులు చెత్త, మున్సిపాలిటీ లేదు ఆయన ఆపేందుకు సత్త. అంటే ర్యాగింగ్ పేరుతో దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సార్? చూడమని అన్నానా? కళ్ళు మూసుకో. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో కూడా నన్ను బట్టలు విప్పమన్నారయ్యా. మొత్తం విప్పి చేతిలో పెట్టా. వారం రోజులు బట్టలు వేసుకోరా. కాలేజీ మొత్తం నా విశ్వరూపానికి భయభ్రాంతులు అయిపోయి బట్టలు వేసుకోండి బాబోయ్ అని బతిమాలుకుంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకున్నా. ఏదైనా మూసుకుంటేనే ముచ్చటగా ఉంటుందయ్యా. విప్పి చూపిస్తే వాళ్లే విసిగిపోతారు. వాళ్ళతో గొడవ పెట్టుకోకు. వదిలే, ఆ బాబ్జీ వాళ్ళు ఒట్టి కథలు. వాళ్ళకి బలం ఎక్కడుంది? వాళ్ళ వెనక్కున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ ముక్కాగాడి బలం. ఏంది అయ్యా ఎప్పుడు అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ.